చిట్టి బాబు గారు, చిట్టి బాబు గారు చెప్పండి. హలో హలో, అరుస్తూ ఉంటే వినపడదా? లేదు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందేమో అండి, నాకు వాయిస్ వినపడలేదు. సారీ, వినపడలేదు. తీసుకునేవాడి ఒకే ఒక మాట చెప్పేసి, మీ తప్పు చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సస్పెండ్ చేయటాలు కానీ, ఆ అమ్మాయికి వీళ్ళకి ఎవరికైనా పరిస్థితి ఇవ్వడానికి దాన్ని ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు నిందితులుగా వాళ్ళు అనౌన్స్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా చెప్పింది, నిందితులుగా చెప్పారు. నిందితుల్లో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారో, ఆ టెస్టింగ్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయా చెప్పలా, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళు పలానా వాళ్ళు పలానా పేర్లన్నీ డ్రగ్స్ తీసుకుని మా టెస్ట్ అవ్వాలా, ఆ టెస్ట్ లో కలగ పార్టీలో హేమా గారు ఉన్నారని మీరు ఒప్పుకుంటారా? అది కూడా లేదా? అది కూడా నేను తేలేదాకా ఒప్పుకోనండి. పోలీసులు చెప్పారు ఆఫీషియల్ గా, ఫస్ట్ హేమా గారు వీడియో రిలీజ్ చేసిన తర్వాత నటి హేమా అన్నారు. ఆ మోడల్స్ లో హేమా ఉంది, మోడల్స్ అక్కడ ఉన్న మోడల్స్ ఉన్నారు చాలా మంది, అందుట్లో హేమా. పోలీసు తోటికి మోడల్ కి ఆర్టిస్ట్ తేడా జరిగి నటి హేమా, నటి వాళ్ళని నటుకు నటి హేమా అన్నాడు. దట్స్ వాట్ బై కంటెన్షన్. నాకు తెలిసి అక్కడ చాలా మంది అమ్మాయిలు మోడల్స్, వాయిస్ రావట్లేదండి నాకు. చెప్పండి చెప్పండి ప్లీజ్. అందరు మోడల్స్, అందరు మోడల్స్ వచ్చారు. అందుకని మిమ్మల్ని అంటుంది ఏంటంటే, ఆధారాలు వచ్చినాక మీరు ఏమైనా మాట్లాడండి. ఆ అనుమానంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిందేమో సస్పెక్ట్ అన్నారు. ఆ సస్పెక్ట్ ని మీరు ఎందుకు కన్ఫర్మ్ చేసి కన్విక్ట్ చేస్తారు? అనుమానితుల్ని నిన్ను దోషులు ఎందుకు చేస్తారు? దట్స్ వాట్ ఐఎమ్ అంటే, అనుమానితులు వాళ్ళు అని వాళ్ళు అన్నారు. వాళ్ళు కూడా అనుమానితులు, 70 మంది చేసే ఇందుకో చాలా మంది డ్రగ్స్ తీసుకున్న అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఇది ఆ ఆధారాలు వచ్చినాక మీరు ఏమైనా మాట్లాడండి, ఎన్నైనా మాట్లాడండి. మన తెలుగు వాళ్ళు దౌర్భాగ్యం దిగిపోయారా, మన తెలుగు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా, ఎన్నైనా మాట్లాడండి. ఆధారాలు లేకుండా శ్రీకాంత్ కాదో తేలిపోయింది. మొదటి ఓరు తొలిగైంది, శ్రీకాంత్ కాదో అతను ఎవరో తెలిసిపోయింది. జాని గడ్డ ఉంటే జాని మాస్టర్ అన్నారు, అది కాదు తెలిసిపోయింది. ఈ అమ్మాయి వీడియో అన్నారు, వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు వీడియోలో. అది ఏంటంటే, ఈ అమ్మాయి పెట్టిన దాంట్లోనే క్రాఫ్టింగ్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి మీ కస్టడీలో ఉంటే అమ్మాయి వీడియో ఎలా పెట్టగలుగుతుంది? ఆల్ తీసుకొస్తే సమాధానం రావాలి. మీకు తెలుసో లేదో, చట్టం తెలుసో, కస్టడీ అంటే ఫస్ట్ ఎంటర్ అవగానే ఫోన్లు గిన్నెలు లాగేసుకుంటారు. కస్టడీలో తీసుకున్నారు అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటానికి ఏమి ఉండదు. బయటకు వచ్చి ఆ అమ్మాయి వీడియో చేసి అంత సీను కస్టడీలో ఉంటే జరగదు. కనుక ఆల్ దిస్ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ లాట్ ఆఫ్ వై దిస్ ఇస్ క్రియేటెడ్, వై వాళ్ళు వాళ్ళని కాపాడ జరిగింది, డ్రగ్స్ జరిగింది, దీన్ని తప్పించుకుంటూ దీని నుంచి బయటపడి వేరే డైవర్ట్ చేసి విషయాన్ని డైవర్ట్ చేసి అక్కడ సెటిల్మెంట్లు ఆ బెట్టింగ్ గ్యాంగ్ తో అయ్యేదో కథ జరుగుతుంది. ఆ కథని వాళ్ళు వాళ్ళు తెలివిగా డైవర్ట్ చేశారు, వేరే డైవర్ట్ చేసి దీని మీద మీడియా కొట్టుకుంటా ఉంటుంది. అందుకని కర్ణాటక మీడియా అడగట్లేదు. మీరు ఇక్కడ మనల్ని అడుగుతున్నట్టు వాళ్ళు అడగట్లే, ఆ అమ్మాయిలు ఎవరు అనే మాట తొలగు. కర్ణాటక మీడియా ఒక ధ్యాయం ఫాలో అన్ని ఫాలో చేసి విషయాలు కూడా తెలుసుకుని మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళు అడగట్ల వాళ్ళు, వాళ్ళు ఎందుకు అడగట్ల? వాళ్ళు కన్నడ మోడల్, ఆ కర్ణాటక బెంగళూరు క్రికెట్ టీమ్ కి చీర్ కట్టు. సో వీళ్ళు బయటకు వస్తే ఆ క్రికెట్ టీం పరుగు పోతుంది, ఆ పరుగు పోతే వీళ్ళు పెద్ద బెట్టింగ్ గ్యాంగు. అందుకని వాళ్ళ నోట్లకి వాళ్ళ నోట్ల కట్టలు ఇచ్చి వాళ్ళు నోళ్ళు పూస్తున్నారు. ఆల్ దీస్ మై కంటెన్షన్. ఈ మనం తొందరపడిపోయి నిందితుల్ని దోషులుగా మార్చొద్దు. దే ఆర్ అనుమానితులు, అనుమానితుల్ని నిందితులుగా మార్చేస్తున్నారు. అనుమానితులు డ్రెస్ లో పోలీసు ఆఫీసర్ చెప్పింది, వీ సస్పెక్ట్. ద వర్డ్ మీనింగ్ సస్పెక్ట్ మీన్స్ అనుమానిస్తున్నాము అంతే. అనుమానం ఇప్పుడు షారూఖ్ ఖాన్ కొడుకుని అనుమానించారు, ఏమైంది? మొన్న మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ ని వాళ్ళని అనుమానించారు, ఏమైంది? కోర్టు ఆధారం లేదు కొట్టేశారు. మొన్న డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా ఎవరు ఏమి చేయలేదు, చివరికి కొట్టేస్తున్నారు కాబట్టి అసలు ఏం సంబంధం లేదంటున్నారు, అంతేనా? ఇది గతంలో బయటపడిన డ్రగ్స్ కేసు కూడా చెప్పలేదు కాబట్టి అదే ఎందుకు చెప్తా ఎందుకు అలా జరుగుతుంది అని చెప్తా. దేశం మొత్తం మీద 6 నెలలకు ఒకటి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన ఈ డ్రగ్స్ అనేది పెద్ద మాఫియా. ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ బాంబేకి వస్తుంది, ఎట్లా గోవాకి వస్తుంది, ఎట్లా బెంగళూరుకి వస్తుంది, ఎట్లా మొత్తం ఈ ఆఫీసర్స్ తెలుసు. కానీ ఈ డ్రగ్స్ మాఫియా వెనకాల ఉన్నది ఎవరయ్యట మాఫియా? ఐఎస్ఐ ఏజెంట్లు, పిఎఫ్ఐ వాళ్ళు, వాళ్ళు టెర్రరిస్ట్ గ్యాంగ్లు, ఈ దేశాన్ని విచ్చిన చేసే గ్యాంగ్లు. ఆ గ్యాంగ్లు
ఆదాయ వనరులే ఈ ట్రస్ట్. డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ రూట్ చెప్పిస్తున్నారు వాళ్ళు. దాన్ని అడ్డుకోవాలంటే బృహత్తరమైన ఆఫీసర్స్ కావాలి. ఆ ఆఫీసర్లు ధైర్యంగా ప్రాణాన్ని తెగించి పోరాడాలంటే వాళ్ళకి రక్షణ కావాలి. ఇవన్నీ ఈ చెయ్యాలి. ఎందుకంటే యూత్ వాళ్ళు యూత్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే దాంట్లో శిక్ష లేదు, తీసుకున్నాడు బాధితుడు కింద లేక, అందుకని వాడికి భయం లేదు. అదే కాదు రూల్స్ మార్చాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాడు శిక్షార్థుడైనప్పుడు డ్రగ్స్ తీసుకున్నవాడు శిక్షార్థుడే. వాడికి ఆ భయం కలగాలి యూత్ కి. నాయన నువ్వు డ్రగ్స్ లో ఇరుక్కుంటే నీకు వీసా రాదు, ఇంక ఫారెన్ వెళ్ళలేవు, ఏ చదువులు చేయలేవు, ఫారెన్ ఉద్యోగం చేయలేవు, నీకు బ్యాంకులు వ్యాపారం చేయాలన్నా డబ్బులు లోన్స్ కావు, కనుక నువ్వు బుద్ధిగా లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనే భయం ఆ యూత్ కలిగిస్తే, అలా రూల్స్ మారిస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటారు. లేకపోతే ఏముంది, వాడు ఏముంది పట్టుకుంటారు, కోర్టులో తీర్పు ఏమిస్తుంది, ఓకే బాధితుడు 15 రోజులు రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టమంటారు, అది తీర్పు చెప్తాం మీకు. ట్రస్ట్ ఫెడరల్ హోల్డరే తప్పితే, స్టాక్ హోల్డరే తప్పితే వీళ్ళు యూజర్ ఇస్తే విక్టిమ్. సో ఆ పద్ధతిలో వాడికి ఈజీ అయిపోతుంది. ఏముంది పట్టుకుంటే మా నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే ఉంటుంది. డ్రగ్స్ వాడితే మనల్ని బాధితులుగా చూస్తారు, నిందితులుగా అంటే అనేది కూడా చాలా మందికి తెలియదు. డ్రగ్స్ వాడడం అనేది ఒక వ్యసనం, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి చాలా మంది వాడుతున్నారు. అంటే ఇప్పుడు అదే కదా, డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు ఉన్న వాడు పిల్లడితోటి మామూలు పిల్లడు కూడా చెడిపోతున్నారు, అదొక స్టేటస్ కో లాగా వాడితో పాటు తిరిగితే అవన్నీ పోవాలంటే దయచేసి లెట్ మీ ఫినిష్ 30 సెకండ్స్ ఫినిష్ చేస్తా. ఇవన్నీ పోవాలంటే చట్టాలు మారాలి. ఇవన్నీ డ్రామాలు అంటే 6 నెలలకు ఒక డ్రామా. అధికారులు మేము పనిచేస్తున్నామని చెప్పడానికి, మేము దాని మీద ఉన్నామని చెప్పడానికి సినిమా వాళ్ళని కావాలని ఇరికిస్తున్నారు అంటారా అప్పుడప్పుడు ఈ డ్రగ్స్ కేసులు? ఎందుకంటే సినిమా వాడిని ఇరికిస్తేనే కదా మీడియా మొత్తం వస్తుంది, లేకపోతే ఎవడు వస్తాడు? అంటే ఎవడు వస్తాడు? డ్రగ్స్ తీసుకుంటుంటే కాదు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఉంటే ఇరికిస్తున్నారా? అసలు సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకపోయినా ఇరికిస్తున్నారా? మీకు సెన్సస్ చెప్పాను ఫస్ట్ ఓపెనింగ్ లోనే, లాస్ట్ ఇయర్ సెన్సస్ ప్రకారం 1218 మందిని పట్టుకున్నారు ఈ డ్రగ్స్ విషయంలో. అందుట్లో 3 సినిమా వాడు. ఇది సార్ లెక్క, సినిమా వాడే మొత్తం చేస్తున్నట్టు ఫోకస్ అవుతుంది మీడియాలో. ఇది దట్స్ వాట్ 1218 మందిని పట్టుకున్నారు, దట్ ఈస్ సెన్సస్ లాస్ట్ ఇయర్. దాంట్లో 3 సార్ సినిమా వాడు భారతదేశంలో. వాట్ నాన్సెన్స్ వి ఆర్ డూయింగ్! సినిమా వాడే వల్ల చెడిపోతుంది, సినిమా వాడే ఇక్కడ ఏదో సినిమా ఫీల్డే మొత్తం డ్రగ్స్ కోసమునే, మందుల కోసమునే, మొండల కోసమే ఉన్నట్టు ఫోకసింగ్ ఇట్ వెరీ హార్డ్. అది నిజం ఉన్నప్పుడు ఏ సినిమా వాళ్ళు కూడా ఎవడో ఒకటి తప్పు తీసుకుంటే పట్టుకోలేదు, దాన్ని కాదనుకో. కానీ అసలు మొత్తం ఫోకస్ చేసేసి ఆధారాలు లేకుండా వాడేదో ఒక లీక్ చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటానికి, వాళ్ళ మనుషులు వాళ్ళ కన్నడీగులు కాపాడుకుంటానికి ఒక లీక్ చేసేస్తే దాన్ని మనం అలవు పొలవలు పొలవలు చేసేసి నిన్న ఎవడో ఒకటి సార్ ఇప్పుడు కన్నడ మాట్లాడారు కదా, రెండు మాటలు మాట్లాడారు. నిహారిక అనిపే బుద్ధి ఉందా వాడికి? నిహారిక ఫోటో కూడా పెట్టి ఈ డ్రెస్ లో నిహారిక కూడా ఉందని అనుమానం.